కల్తీ కళ్లు ప్రజారోగ్యానికి పొగ పెడుతోంది మత్తు కోసం వెంపర్లాడే వారిని కోలుకోలేని దెబ్బతీస్తోంది నిజామాబాద్ జిల్లాలో భారీ మొత్తంలో నిషేధిత క్లోరోఫామ్ పట్టుబడ్డం ఆందోళన కలిగిస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి కాసుల కోసం అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నిజామాబాద్ జిల్లా పరిధిలో నూట ఎనభై నాలుగు కళ్లు సొసైటీలుండగా వీటి పరిధిలో సుమారు నాలుగు వందల వరకు కళ్ళు దుకాణాలున్నాయి జిల్లాలో ఈత తాటి చెట్లు పెద్ద మొత్తంలో లేవు దాంతో నిషేధిత క్లోరోహైడ్రేట్ డైజోఫామ్ ఆల్ఫాజోలం వంటి రసాయనాలతో కళ్ళు తయారు చేస్తున్నారు సారంగాపూర్ లో ఎన్ఫోర్స్మెంట్ బృందం తనిఖీలు చేసి పంతొమ్మిది కిలోల క్లోరోఫామ్ను ను స్వాధీనం చేసుకోవటం కలకలం రేపింది రాష్ట్ర స్థాయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తే తప్ప జిల్లా అధికారులు కదలడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలిసిపోయారా సులభంగా పది లక్షలు లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కల్తీ కళ్ళు ఏరులై పారుతోంది కల్తీ కళ్లు సేవించి ఎంతోమంది అస్వస్థతకు గురవుతున్నారు కళ్లకు బానిసలుగా మారినవారు వారు పిచ్చి చేస్టులు చేస్తూ ఆసుపత్రి పాలయ్యారు దాంతో అధికారులు కళ్లు డిపోలను సీజ్ చేశారు ధరలు పెంచి కల్తీ కళ్లు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు కల్తీ మధ్య కళ్ళును తయారు చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ కల్తీ కళ్ళును నివారించాలని అనేక మార్లు అధికారులకు అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంటు అధికారులకు కూడా వివరించినప్పటికీ ఈ కల్తీని అరికట్టడంలో అధికారులు ఈరోజు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ కాంట్రాక్టర్ల దోపిడిని అరికట్టాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి కళ్ళు తయారు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలిసిపోయారా సులభంగా పది లక్షలు లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి